జనసేన కోసం మన సేన. చూస్తే అనావృష్టి, ఇవాళ చూస్తే అతివృష్టి, అకాల వర్షాలు, పండించిన పంట ఇంటికి వచ్చే టయానికి వర్షం కొడుతుంది. పోనీ కొంటారా అంటే గవర్నమెంటు, మీరు ఉంచండి 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 మేము తీసుకెళ్తామని చెప్పేసి ఇట్లా మొలకలు ఇచ్చిన పరిస్థితి. పత్తికి చూస్తే పత్తి పోయింది, మిర్చి చూస్తే మిర్చి పీక్కుంటున్నారు రైతులందరూ కూడా. ఈరోజు వరకు కూడా రైతులు నష్టపోయిన దానికి మేము ఇంత నష్టపరిహారం ఇస్తున్నామనే మాట గవర్నమెంట్ నుంచి రాలేదు. కానీ పండించిన పంట అదన్నా అమ్ముకుందామని చూస్తే కొనే నాదుడు లేడు. ఏంటని మా లాంటి ప్రతిపక్షాలు అడిగితే తగుదనమ్మా అని చెప్పి ఒక మినిస్టర్ త్రయం బయలుదేరుతుంది. మేము కొన్నాము కొంటున్నాము, మీరు అనవసరంగా గొడవ చేస్తున్నారని. ఇప్పుడు అడుగుతున్నాను ఈ గవర్నమెంట్ని సంబంధించిన మినిస్టర్ ఎవడో బయటరండి అసలు మీరు. నేను ఈ శాఖకు సంబంధించిన మినిస్టర్ని నేను చెప్తాను అని గుండెల మీద చేసుకుని ఒక్కడిని బయట రమ్మనండి. బయటకు వచ్చే దాఖలాలు లేవు. ఇవాళ రైతులు చూస్తే అల్లాడిపోతున్నారు. రెండో పంటకు పెట్టుబడి పెట్టుకుందామంటే డబ్బులు లేవు. మీరు మాత్రం మీరు రంగులు వేసుకుని రైతు భరోసా కేంద్రం అని ఒకసాట, అమ్మఒడి కేంద్రం అని ఒకసాట, అయ్యఒడి కేంద్రం అని ఒకసాట, మీకు సంబంధించిన బిల్డింగ్లు అద్దెకు తీసుకుని అద్దెలు కట్టుకుంటా మీరు. ఏదైతే మిగిలిన ఈ ఊర్లో ఇప్పటి వరకు 25 మంది తీసుకెళ్లారంట. ఏంటయ్యా అంటే ఆ 25 మంది కూడా వైసీపీ సానుభూతి పనులు అయితే వాళ్ళ ఒడ్లు తీసుకెళ్లారు. అంటే ఇక్కడ మీకు రైతుల్లో కూడా మీరు పండించిన పంటలో కూడా మీ పార్టీ ఇంకొక పార్టీ కనిపిస్తుందంటే జనం నవ్వాలా ఏడవాలా లేదంటే మిమ్మల్ని జనసేన.